అమరావతిలో వివిధ రకాల నిర్మాణాలని పలానా టైం షెడ్యూల్లో పూర్తి చేయాలంటూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు పక్కకు పెట్టింది. సుప్రీంకోర్టు స్టే విధించింది. ఉదాహరణకు నెల రోజుల్లో అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ లాంటి మౌలిక వసతులు కల్పించాలి, 3 నెలల్లో అభివృద్ధి చేసి ప్లాట్లు ల్యాండ్ పోలింగ్లో ల్యాండ్ ఇచ్చిన రైతులకు ఇవ్వాలి, 6 నెలల్లో రాజధాని నగర నిర్మాణం పూర్తి కావాలి, ఇలా వివిధ రకాల టైం షెడ్యూళ్లతో హైకోర్టు తీర్పు చెప్పింది. సో ఈ తీర్పును సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. ఇక హైకోర్టు తీర్పులు ఇంకా ఇతర అంశాలు కూడా ఉన్నాయి. ఈ అంశాలపైన ముందుగా సుప్రీంకోర్టు స్టే విధించి మిగతా అంశాలని పరిశీలనకు తీసుకుంది. సో ఈ అంశాలలో గురించి వ్యాఖ్యానిస్తూ సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానర్ అయిందా? సో హైకోర్టు ఏమైనా ఇంజనీరా? హైకోర్టుకు ఆ రకమైన నైపుణ్యం ఉందా, ఎక్స్పర్టీస్ ఉందా? ఇలా ఆదేశాలు ఎలా ఇస్తారు? ఒక రాజధాని అంటే ఏమిటి? రాజధాని ఎక్కడ ఉంటుంది అనడం వేరు, రాజధాని నగరం వేరు. రాజధాని నగరాన్ని 6 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించడం ఏంటి? రాజధాని డ్రాయింగ్లు కూడా 6 నెలల్లో పూర్తి కావు కదా అంటూ సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు హైకోర్టు తీర్పుపైన చేసింది. అందువల్ల ఇంకొక మాట కూడా ఉన్నది, హైకోర్టు ఏమైనా ప్రభుత్వం కాదు, కోర్టు వేరు, ప్రభుత్వం వేరు. కోర్టు ప్రభుత్వాలకు ఇలా ఆదేశాలు ఇస్తూ పోరాదు. ప్రభుత్వానికి ఉండే అధికారాలు ప్రభుత్వానికి ఉంటాయి. అధికారాల విభజన స్పష్టంగా ఉండాలి. కోర్టు ప్రభుత్వం చేయాల్సిన పనులు కోర్టులు చేయకూడదని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో ఈ స్టే విధించింది మాత్రం ఈ నిర్మాణాలకు సంబంధించిన షెడ్యూల్ పైన. ఇక ఈ కోర్టు తీర్పులో, హైకోర్టు తీర్పులో అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు అసలు రాజధాని నిర్ణయించే శాసనపరమైన అధికారము, లెజిస్లేటివ్ కాంపిటెన్స్ శాసనసభకు లేదని హైకోర్టు తీర్పు చెప్పింది. దీనిపైన సుప్రీంకోర్టు విచారణ జరిపి ఫైనల్ తీర్పు చెప్పాలి. ఇప్పటి వరకు విచారణ సమయంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆధారంగా చేసుకొని సుప్రీంకోర్టు తీర్పును ఊహిస్తున్నారు. వ్యాఖ్యలు వేరు, తీర్పు వేరు. వ్యాఖ్యలు బట్టి మనం తీర్పుల్ని అంచనా వేయకూడదు, తీర్పులు ఊహించకూడదు. అంచనా వేయవచ్చు ఎవరైనా, వారు వారి న్యాయ పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని అంచనాలు వేయచ్చు. అంచనాలు రైట్ అవుతాయి, రాంగ్ అవుతాయి. కానీ సుప్రీంకోర్టు తీర్పుల్ని వ్యాఖ్యల ఆధారంగా ఊహాగానాలు చేయకూడదు. ఉదాహరణకు ఈ విచారణ సమయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను బట్టి ఇది మాకే అనుకూలంగా తీర్పు వచ్చిందనే రీతిలో మాట్లాడుతున్నారు. ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది అనుకూల తీర్పు అనడు కన్నా ఊరట లభించింది అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే విధించకపోతే 6 నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తి కాలేదు, హైకోర్టు ఇచ్చిన ఇతర షెడ్యూల్ ఏవీ పూర్తి కాలేదు. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టే, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది. విచిత్రం ఏంటంటే ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, ఆ ఆదేశాలు ఏమీ అమలు కాలేదు, 4 రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి కాలేదు, 6 నెలల్లో క్యాపిటల్ రీజన్ పూర్తి క్యాపిటల్ సిటీ కాలేదు, ప్లాట్ ల్యాండ్ ఓవర్ చేయలేదు. అంటే మరి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కర నేరానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడినట్టే అవుతుంది. అందువల్ల అల్టిమేట్గా గతంలో కూడా సుప్రీంకోర్టు ఒక అంశంలో చెప్తూ స్పీడ్ బ్రేకర్ హైట్ ఎంత ఉండాలి అనేది కోర్టులు నిర్ణయించవని జస్టిస్ మార్కండే కడ్జు ఒక తీర్పులో వ్యాఖ్యానించారు. అందువల్ల కోర్టు జడ్జిమెంట్స్కి వచ్చేవరకు ఏమవుతుందంటే, కోర్టు జడ్జిమెంట్స్ ఒక లీగాలిటీ అండ్ కాన్స్టిట్యూషనాలిటీ, అంటే ఒక శాసనసభ చేసిన చట్టం దాని రాజ్యాంగబద్ధత, చట్టబద్ధతను మాత్రమే చూడాలి. సమస్య ఏంటంటే హైకోర్టు తీర్పు చెప్పే నాటికి రాష్ట్ర ప్రభుత్వం తమ 3 రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంది. అంటే చట్టం లేదు అక్కడ, చట్టం లేకపోయినా చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని వ్యాఖ్యానించింది. సో హైకోర్టు తీర్పు చెప్పింది. సమస్య ఎక్కడొచ్చింది, చట్టమే లేనప్పుడు చట్టం చేసే హక్కు లేదని ఎలా తీర్పు చెప్తారు? సహజంగా చట్టం ఉంటే ఈ చట్టం రాజ్యాంగబద్ధమా కాదా తీర్పు చెప్పచ్చు. చట్టం లేనప్పుడు చట్టం చేస్తారని ఊహించుకొని ఆ చట్టం చేసే అధికారం శాసనసభకు లేదని తీర్పులు చెప్పడం ఏంటి అనేది ఇప్పుడు సుప్రీంకోర్టులో వచ్చిన ప్రశ్న. అందువల్ల ఇది మళ్ళీ జనవరి 31కి విచారణకు తీసుకున్నారు. ఇతర అంశాలు ఇప్పుడు లెజిస్లేటివ్ కాంపిటెన్సే కాదు, రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాలు ఉన్నాయి.
ఈ విషయంలో కూడా ఈ ఇద్దరు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ జోసెఫ్ ఒక మాట అన్నాడు, సమ్ విల్ సర్వైవ్ అన్నాడు. అంటే హైకోర్టు తీర్పులో ఉన్న అన్నిటినీ ఒకే రకంగా చూడలేం. హైకోర్టు తీర్పులో శాసనసభకు అధికారం ఉందా లేదా, అధికారం లేదని హైకోర్టు అన్నది. దీనిపైన సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది. అదే సమయంలో రైతులకు సంబంధించిన లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రైతులకు ల్యాండ్ ఇచ్చేటప్పుడు వారికి కొన్ని ఆకాంక్షల్ని కల్పించింది ప్రభుత్వం, కొన్ని హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేయడం అనేది స్టాట్యుటరీ కాంట్రాక్ట్, అది ఒక కాంట్రాక్టువల్ అబ్లిగేషన్. ల్యాండ్ భూమి తీసుకున్నప్పుడు మీకు ఈ రకంగా చేస్తామని హామీ ఇచ్చారు. సో ఇది అందువల్ల ఈ ప్రామిసరీ ఎస్టోపెల్, లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్, స్టాట్యుటరీ కాంట్రాక్ట్ కింద రైతులకు రావాల్సినవి, వీటిపైన కూడా సుప్రీంకోర్టు విచారణ జరపాలి. అందువల్ల హైకోర్టు తీర్పును గంపగుత్తగా సుప్రీంకోర్టు స్టే విధించలేదు, గంపగుత్తగా యాక్సెప్ట్ చేయదు. అందువల్ల దాంట్లో వివిధ అంశాలపైన సుప్రీంకోర్టు బహుశా దాంట్లో ఉన్న రాజ్యాంగ బద్ధతను పరిశీలిస్తుంది. ఇప్పటి వరకైతే అమరావతిలో నిర్మాణాల పైన విధించినటువంటి ఆదేశించినటువంటి షెడ్యూళ్లను మాత్రమే సుప్రీంకోర్టు ప్రశ్నించింది.